ఎవరికంత తగిలింది అని చదువుతలేదు అంటలేదు ఏది అట్ట కాదు బోటు చూపు అని పడుతున్నాను ముందు గట్టికి అడ్డిసిరాను కదా ఆ దెబ్బకి నగర గంటలు ఠార్మని తెచ్చి ఉంటుంది తర్వాత ఇంకో కోటు పొడిచాను వెనక నుంచి ముందుకు వెళ్ళిపోయాను అవును అనుకుండా ఎందుకు వచ్చామన్నాడు వంద పులులు నిలున్నా చీల్చి చంపి పులులు రాజు పులిరాజు అనిపించుకున్నావు అంటగా మరి తగేనా తగనండియా నువ్వా 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 నువ్వా
చంపితివి జాగ్రత్తగా చంపితివా సగం చంపితివా పూర్తిగా చంపితివా అని అడుక్కో నేను చెప్పుకుంటాను పులి ఎక్కడ చంపి ఎప్పుడు చంపుతుంది అడిగి అడుక్కోండి చెప్పుకుంటా మాట్లాడుతున్నాం అడగండి అండి ఎవరితో అంటే అడుక్కుంటే కదా మరి అమ్మా పువ్వు అని అడుక్కుంటాం కాదు అయ్యా నేను అడుక్కుంటున్నా అవతల బండి పట్లండి ఊరు వాడు పట్లండి ఎప్పుడు చంపితే ఎక్కడ చంపుతుంది దాని మాటలో మర్చిపోతాడు అనుకున్నాడు కుదిరట్లేదు మాటల్లో మర్చిపోతాడు అనుకుంటున్నాను మాటల్లో మర్చిపోయేది ఎట్లు టైగర్ అది అడ్డాడుకున్నారు చెప్తున్నాను ఇంకో దాని చెవులు గోల్డ్ ఏంటిది తోకేశ్వరుడు తెచ్చివేమి నీ గోల్డ్ కొడతామన్నా కదా మీరు ప్రకటించారు అసలు పులి చూసావు ఎప్పుడన్నా నేను అవును కొన్ని గోళ్ళకి పులులు గోల్డ్ కోర్లు ఉంటాయి కొన్నిటికి తోకచుకులు ఉంటాయి కట్టి పెట్టి ఆగలేదు గోరు వీగేసుకుందామో కట్టి పెట్టు ఎదిగ ప్రసంగం గోళ్ళు విరిగిపోయినాయేమో కోర్లు అతిగా మాట్లాడుతున్నావా బందీలో త్రోయించి గోడలతో కుట్టించగలం నిన్న ఎవరక్కడ ఈ పులిరాజుని బందీలో వేయండి నేను కాబోయే యువరాజుని కట్టి పెట్టు ఎవరి మాట అంటారో చూసుకుందాం ఎవరు పిలవమంటావా చూరుకుంటాం ఎందుకు ఇస్తావో పిల్లలు మా పిల్లని నా భార్య నాకు కోరు పెట్టా లేదా ప్రభు మీరు ప్రకటించినట్లు ఆ పులిని చంపి
షహబాద్ నా ప్రతిజ్ఞ సేవలను తాను ఆలోచిస్తుంది. నేను కానీ కృతజ్ఞులు ఎవరు జననీటిని కూడా వినుకుతున్నది పుణ్య విమర్థను ప్రభు పాపం ఇతడు పిచ్చివాడు గాని మామూలు పిచ్చి కాదమ్మ మందిలించి పంపివేయుడు ఒక మాయావి చేతుల్లో చిక్కి
శరసాలలో దుఃఖించుచున్న సమయమున నేను మాత్రము ఇచ్చట పెళ్ళాడి సుఖముగా కాలముగ్న పోతా. క్షత్రియ ధర్మము కాదు. కావున నా తల్లిదండ్రులను బంధ విముక్తులను గావించిన మీదట నేను మీ కుమార్తె వివాహమాడను. దీనికి మీరు అన్యదా వచింపకూడదు. నీ బుద్ధి విచారిస్తే నాకు అమితాన మనసులు అట్లయితే నా రాజ్యమంతా సర్వ సైన్యముఖ్యం. మామగారు, మాయల ఫకీరు ఇంద్రజాలములో మన సేనా బలము దంబిడికి కూడా పనికిరాదు. అందులకి యమదేవతల వంటి మార్పాలు వంటి వీరుని వారి మాయకు రాళ్లుగా మారిపోయినారు. వాణిని నేను మోసముతోనే సంహరింపదలచుకున్నాను. పరమేశ్వరరావు.